అన్నతో కలిసి మీరంతా ఓ రెచ్చిపోతున్నారు. ఒక్కొక్కరిని ఏరేస్తాం. ఇలా శివన్న గాని చూడాలనుంది. శివన్న మనుషుల్ని దొరికిన వాళ్ళని దొరికినట్టుగా ఇచ్చేయండి. కరెక్ట్గా ప్లాన్ చేయండి. కంట్లో పొడి చేయాలి. பொன்மகள் வந்தாள் பொருள் கோடி தந்தாள் பூமேடை வாசல் பொங்கும் தேனாக மஜ்லு ஆடுந்து వీడి గోల్ ఏంటో చూడు. ఈ తమిళ పాటలు భరించలేకపోతున్నాను. ఈ సాంబార్ గాని బయటికి పొమ్మను. సాంబారా? లేదో అన్ని ముసుకుని కూర్చోమని చెప్పు. నేను సాంబార్ కదే, నువ్వే గుల్టీ. ఓరా పుస్కి. పుస్కియా? చైనీస్ మోహన్. చనువిచ్చాను కదా నీ ఎక్స్ట్రాలు చీత్రరే, చీరేస్తాను. ఇలా రివర్స్ అయిపోయాం డార్లింగ్. నువ్వు వెళ్ళమ్మా. అది పోన్లే డార్లింగ్, నువ్వు నన్ను కొట్టినందుకు నేనేం ఫీల్ అవ్వట్లే. నువ్వు బాధపడకు. నిన్ను కొట్టినందుకు అది ఈరోజు నన్ను అన్నయ్య అని పిలిచింది. ఆ పిలుపు ఇన్ని సంవత్సరాలైందో. పోన్లే డార్లింగ్, నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ. ఎక్కడరా? అండర్గ్రౌండ్ అని చెప్పాను కదా మాయా, ఫోన్ మాట్లాడదు పెట్టే. నీ మెంటల్ నాకు కొడుకు. చెప్పు డార్లింగ్. నిజం చిట్టి గారు ఉన్నారండి. హాయ్ సతీ. మీరు చెప్పినట్టు పేపర్లో యాడ్ ఇచ్చాను. ఒరే బుజ్జి, నువ్వు ఎక్కడన్నా వచ్చే చిట్టి వెయిటింగ్ అని. చాలా థ్యాంక్స్ సతీ. నాకైతే బుజ్జిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. అవును, మీరిద్దరు కలిసి ఫోటో ఏదైనా తీసుకున్నారా? ఫోటో అంటే తీసారు కానండి, మన కెమెరా కాదండి. సరే, నెక్స్ట్ ఏం చేద్దాం? నా దగ్గర ఇంకా చాలా ప్లాన్లు ఉన్నాయి, రండి చెప్తాను. రండి. గత 12 ఏళ్ల ఎడబాటు తర్వాత బుజ్జి ఇక్కడే మన హైదరాబాద్ లో ఉన్నాడని తెలిసి తనని ఎలా పట్టుకోవాలో తెలియక, ఎలా కలుసుకోవాలో తెలియక మన రేడియో మిర్చికి వచ్చారు బుజ్జి, దిల్ కా ధడ్కన్, చిట్టి మరియు అతని ఫ్రెండ్ సత్తి. ఒరే బుజ్జి, ఎక్కడున్నావురా? నేను సత్యం రా. నువ్వు ఎక్కడున్నా సరే రేడియో మిర్చి వచ్చారు ఏంరా? నువ్వు చిట్టి గురించి ఏంటి టెన్షన్ పడకరా, చిట్టి నా దగ్గర ఉందిరా. ఒరే చిట్టితో మాట్లాడరా. బుజ్జి, బుజ్జి, where are you, where are you? ఈ రోజు మా పెళ్లి రోజు. ఒకప్పుడు ఇదే రోజు నేను మా ఆవిడ గుడికెళ్ళాం. వాళ్ళు దాన్ని నా మూలంగా చనిపోయిందని నా చెల్లెలు నా మీద అసహ్యం పెంచు. అవునరా, శివనంత కలిసి పెళ్ళాడు. రే,
వాడిద్దరు జైలు నుంచి రిలీజ్ అయ్యారు నాకు ఎందుకురా చెప్పలేదు? ఎందుకురా చెప్పలేదు? చెప్పు. అది పోలే వదిలే విట్టే డలింగ్. డేయ్ నీ పోడా,